దానికి చేయకూడదు. చేస్తే మాత్రం యాజ్ పర్ లా మనం ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటాం. అదేవిధంగా మీరు చూస్తున్నారు పబ్లిక్ ప్లేస్ ఇది బస్ స్టాండ్, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాజ్ కాకుండా ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి పరిస్థితులు చేయకూడదు. ఇలాంటివి ఉంటే తప్పకుండా మనము చట్టపరమైన యాక్షన్ తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో 144 నెంబర్లో ఉంది, పోలీస్ యాక్ట్ నెంబర్లో ఉంది. నో స్కోప్ ఫర్ ఎనీ కాల్ కానీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ. అంటే టీడీపీ టీడీపీ జనసేన అభ్యర్థులు లేనంత రోడ్లపైకి వస్తూ ఉన్నారు సార్. అంటే మొత్తం ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు వస్తే వాళ్ళ అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి, కేసులు పెట్టాలి మనం పెడతాం. చూస్తున్నారు ఎవ్రీవేర్ దర్ ఇస్ పబ్లిక్ మూమెంట్ మండే ఈరోజు. సో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాస్ కాకుండా ఇబ్బందులు ఇవన్నీ దాంట్లో ఏమవుతుందంటే పబ్లిక్కి చాలా పెద్ద ఎత్తున ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది. సో అందుకే ఈరోజు మార్నింగ్ కూడా ఎవరో వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి పంపించడం జరిగింది. వారి పైన కూడా మా స్పెసిఫిక్ కేసెస్ బుక్ చేస్తున్నాం. అంటే టీడీపీ నేతలు అవసరం లేవనుకుంటున్నారు నాయకులు.